फ्रेंड्स नमस्ते नेनु मी स्वरूप गणेश गुड मॉर्निंग फ्रेंड्स अंदर की एला उन्नारंडी अंदर बागुन्नारा मन चुट अंदर बागुंडाली अंदर मन उंडाली ओके अंडी ई रोज नाकु फुल हैप्पी गा उंदी एंदुकंटे मन चैनल नी फस्ट नुंची वाच चेस्तू एप्पुडु कमेंट चेस्तू तनु एप्पुडु चूस्तू उंटारटंडी मन माइंड एवेशन चैनल नी अलागे ఒక సబ్‌స్క్రైబర్ అండి తను రాధిక గారు తను ఏం చేశారంటే మనకి ఒక గిఫ్ట్ ని పంపించారు అంటే గార్డెన్ లో మొక్కలకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ లిక్విడ్ ని యూస్ చేయండి అని కొంచెం ప్రేమగా పంపించేసరికి నాకు చాలా సంతోషం అనిపించిందండి అయితే అదేంటి అది ఓపెన్ చేసే ముందు ఆవిడి రాధిక గారు హైదరాబాద్ లో ఉంటారండి ఫోన్ చేసి అంటే చెప్పారన్నమాట ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్ చేశారు ఈ లిక్విడ్ ని మీ కోసం పంపిస్తున్నానండి గిఫ్ట్ గా మీరు యూస్ చేయండి నాకు బాగా మంచి ఫలితం వచ్చింది అని చెప్పి పంపించారండి ఆర్గానిక్ అంట లిక్విడ్ అది ఆర్గానిక్ గా మొక్కలు పెంచుకునే దానికే ఉపయోగించేదే ఓకే మరి అదేంటో చూద్దామండి ఓపెన్ చేసే ముందు అన్బాక్సింగ్ నేను కూడా ఇప్పటివరకు అది ఓపెన్ చేయలేదు చేసే ముందు వెల్కమ్ టు అవర్ ఛానల్ మైండ్ డైవర్షన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేస్తే ఏ రోజు వీడియో సరిజు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయండి వెంటనే మీ దాకా వచ్చి చూడగలుగుతారు ఓకే అండి మరి ఇప్పుడు ఆ రాధిక గారు ఏం పంపించారో అది ఓపెన్ చేసే ముందు ఆవిడి చెప్పారండి ఇలాగా చిన్న బిట్ తీసి పంపించమన్నాను ఆ ప్రొడక్ట్ ఏంటి అనేది ఒక్కసారి ఆవిడి మాటలోనే విందామా హాయ్ ఫ్రెండ్స్ నా పేరు విజయ రాధిక నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నేను స్వరూప గణేష్ గారి మైండ్ డైవర్షన్ ఛానల్ అనుక దాన్ని సబ్స్క్రైబ్ అన్నండి అయితే నా టెర్రస్ గార్డెన్ కి నేను అప్సా 80 వాడానండి ఇది ఎంవే ప్రొడక్ట్ అయితే దాని రిజల్ట్ నేను ఈ రోజు పైనాపిల్ కోసుకోగలిగాను మై పైన టెర్రస్ గార్డెన్ లో అయితే ఇది తనకి కూడా నేను పంపించానండి షీ ఇస్ వెరీ హ్యాపీ తను ఇది వాడమని చెప్పి నేను తనకు కూడా సబ్స్క్రైబ్ చేశాను ఇంకొకటి ఏంటంటే నండి దీంతో నాకు చెట్టు ఎండిపోయిన చెట్టు అండి దొండతీగ అసలు దొండతీగకి చావంటూ ఉండదు అలాంటిది దొండతీగ మొత్తం ఎండిపోయిందండి దానికి వేశాను నేను ఇప్పుడు అది చిగురిస్తుందండి నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ అనమాట అందుకని చెప్పి తనకు కూడా నేను ఇది పంపించాను తను వాడతానని చెప్పేసి అన్నారు థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇది రాధిక గారి టెర్రస్ గార్డెన్ అండి దొండపాదు మొత్తం బాగా ఎండిపోయింది అది వేసిన తర్వాత అప్సా 80 వాడడం వలన ఇక్కడ చిగురు పెట్టింది చూడండి వాళ్ళ తోటలో కాసిన పైనాపిల్ అండి చూశారు కదా ఇప్పుడు ఆవిడ పంపించిన గిఫ్ట్ అండి ఇది నేను కూడా ఇప్పటివరకు ఓపెన్ చేయలేదు తన పేరు కూడా చెప్పారు కదా దాని గురించి ఓపెన్ చేద్దామండి మరి ఇందులో ఏముందో ఇది మొక్కలకి ఎంత బాగా యూజ్ అవుతుందో అంటే ఇప్పుడు చనిపోయే మొక్క కూడా బ్రతుకుతుందని చెప్పారు కదా మన దగ్గర కూడా కొన్ని మొక్కలు ఉన్నాయండి అవి ఇప్పటివరకు దానికి కాయలు రాలేదు అలానే ఉంది ఆ మొక్కకి వేసి చూద్దామని నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇప్పుడు నేను ట్రై చేసిన తర్వాత మీకు మళ్ళీ రిజల్ట్ ఉంటే మీకు అదే రిజల్ట్ తప్పకుండా ఉంటుందని చెప్తున్నారు కాన్ఫిడెంట్ గా చెప్పారండి వాళ్ళకి వచ్చింది కదా అలాగే మనం కూడా వచ్చిన తర్వాత నేను మళ్ళీ దాన్ని చెప్తాను ఇప్పుడైతే ఇది ఓపెన్ చేసి చూద్దాం ఓకే అండి అప్సా 80 అంటండి ప్రొడక్ట్ చూడండి అప్సా 80 1 లీటర్ అండి ఇది అయితే ఇక్కడ మనకి అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నింటికి కూడా ఎక్కువగా బాగా డెవలప్ అయ్యి మొక్క ఈజీగా మనకి ఇలా ఈల్డ్ ఇస్తదంటండి అప్సా 80 అంటండి ఇక్కడ మనకి రేట్ కూడా ఉందండి 1276 రూపీస్ అని యాక్చువల్గా మనకు వచ్చే రేట్ ఏంటో నేను ఏం కనుక్కోలేదండి ఆవిడ మనకి పంపించారు చూస్తాను ఇప్పుడు ఇది మనం యూస్ చేసాక బాగుంటే మనకి అందరికీ కూడా చెప్తానండి ఇదేంటి ఎక్కడ మనం తీసుకోవాలి ఏంటి అనేది ఓకే ఇప్పుడు మనం ఇది చూసారు కదా ఇక్కడ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్నింటికీ యూజ్ అయ్యేదండి ఇది తప్పకుండా మనం మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు మీరు మనం ఇప్పుడు ముందు దీన్ని ట్రై చేద్దాము అయితే ఇక్కడ ఇది చెప్పారండి ఈ ప్రొడక్ట్ అంటే ఇది ఆర్గానిక్ అంటే అసలు ఏ కెమికల్ యూజ్ చేయకుండా తయారు చేసిన లిక్విడ్ ఫర్టిలైజర్ అంటండి చిన్నది కట్ చేశానండి పేపర్లానే ఉంది చూడండి
సరే తీసేద్దాం ఓకే అండి ఇప్పుడు ఇది ఈ క్యాప్ తోని 10 లీటర్స్ వాటర్ లోకి యాడ్ చేయొచ్చటండి మన దగ్గర ఉంది ఇది 1 క్యాప్ తీసుకొని నేను 10 లీటర్స్ వాటర్ లోకి వేస్తున్నాను ఇగోండి బాగా కలిసిందండి ఏంటి ఇప్పుడు నేను ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అన్నింటికి కూడా వేస్తానండి ఒక్క మగ్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుందండి ఇదిగోండి మన అంజూర్ పళ్ళు ఉన్నాయి కదా అంజూర్ మొక్కలకు వేసాను ఓకే ఇక్కడ మనకి అసలు కాయలు లేని మొక్కకి వేద్దామండి ఇదిగోండి ఈ మొక్క అలానే ఉండిపోయింది దీనికి వేస్తున్నాను ఒక మగ్ ఆఫ్ వాటర్ నెక్స్ట్ ఇక్కడ మనకి నారింజ కాయలు ఉన్నాయి కదా ఇవి కూడా ఫ్రూట్స్ ఇంక్రీజ్ అవుతాయి కదా చూసారండి బాగా ఎదుగుతున్నాయి మనం అన్ని చేస్తాం కానీ అసలు పూత కాపు లేని మొక్కకి మనం వేయాలనుకుంటున్నాం ఇగోండి పపయ కూడా అసలు పూత లేదు దీనికి ఒక మగ్ ఆఫ్ వాటర్ వేస్తాను ఇంకా అరటి మొక్క కూడా ఇంకా మనకి రాలేదు కదండి సో పెద్దదానికి వేస్తున్నాను రెండు మొగ్గలు వేస్తున్నాను పెద్దది కదండి ఇది ఇదిగోండి ఇది కూడా ఇక్కడ జామ మొక్క ఉంది చిగురు పెడుతుంది జస్ట్ ఇది ఎందుకో కొంచెం డల్ అయ్యింది మొక్క దీనికి కూడా వేసానండి ఇక్కడ మనకి నారేడు మొక్క ఉంది చిగురైతే పెడుతుంది కానీ కాయ లేదు ఫ్రూట్స్ రావాలని కోరుకుంటున్నాను ఓకే అండి ఇంకా వెజిటబుల్స్ అన్నింటికి వేసుకోవచ్చండి ఇక్కడ దోసపాదు ఉంది కదా కొంచెం కొంచెం దోసపాదుకి వంకాయ మొక్కలకి అన్నిటికీ వేస్తున్నాను ఇక్కడ జామ మొక్క ఉందండి చూడండి పూత కాపు బాగా వస్తుంది పిందెలు వస్తున్నాయి ఈ టైంలో ఇస్తే ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ కూడా అవుతాయట ఇక్కడ నాకు దొండపాదు ఉందండి దొండపాదుకు కూడా వేస్తాను ఎందుకైనా అలా అయిపోతుంది డల్లగానా ఇలాంటి వాటికి మనం యూజ్ చేస్తే చూద్దాం దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా ట్రై చేద్దాం ఓకే అండి ఫ్లవర్స్ కూడా వేసుకోవచ్చట ఫ్లవర్స్కి వేసుకోవచ్చు కన్నా ఈ ఫ్రూట్స్కి ఎక్కువ వేసుకుంటే మనకి బాగా రిజల్ట్ ఉంటుంది వెజిటబుల్స్కి ఫ్రూట్స్కి టమాటోస్కి ఓకే అండి మిగిలినవి నేను తర్వాత వేసుకుంటాను అయితే మరి ఆవిడకి ఈ ఛానల్ తరపున మైండ్ డైవర్షన్ ఛానల్ తరపున మా ఫ్యామిలీ తరపున నాకు ఇలా గిఫ్ట్ పంపించినందుకు చాలా థాంక్స్ అండి రాధిక గారు చాలా థాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రోడక్ట్ నేను యూజ్ చేశాను మొక్కలకు వేశాను దీని యొక్క రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ తప్పకుండా షేర్ చేసుకుంటానండి మరి మన వ్యూవర్స్ కూడా చెప్పాను అందరూ కూడా చూశారు కదా అప్సా ఏటి చూద్దామండి ఇది బాగుంటే మనం నేను చెప్తాను బాగున్నప్పుడు మనం ఒకవేళ మళ్ళీ తెప్పించుకోవాలనుకుంటే తెప్పించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియో కలుద్దామండి అప్పటి వరకు బాయ్ టేక్ కేర్ స్టే సేఫ్ లవ్ నేచర్ లివ్ నేచర్